ఓళ్ళు పద్ధతి ఏంటో మీకు తెలుసా? ఎలక్షన్ వస్తుంది, ఒక వారం రోజులు మొత్తం డబ్బులు పట్టుకొస్తారు. ఆ పేదవాళ్ళకి అలాగే వస్తారు. అదే పూరిళ్లు, అదే మట్టి గోడలు, అదే కుండలు, అదే పచ్చడి అన్నం, అదే మజ్జిగ, అదే పిల్లవాళ్ళు అంటుకోవడం దొంగకోవటం. ఎవడు చదువు లేదు, ఎవడికి విజ్ఞానం లేదు, ఎవడికి ఆరోగ్యం లేదు, ఎవరికి ఆరోగ్యశ్రీ లేదు. ఆ ఏమా వెంకయ్య ఎంత కావాలి నీకు? సార్ సార్ 500 ఇచ్చారు సార్, 1000 రూపాయలు ఇవ్వండి సార్, 1000 రూపాయలు తీసుకుని. వీడు మళ్ళీ ఎప్పుడు వాడి జీవితం ఎప్పుడు బతకాలి? ఎప్పుడు ఈ డబ్బులతో వాడు చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చేసి 1000 కదా 2000 ఇచ్చేయి పో, 2000 ఇచ్చేశారు వాడు ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, కోటీశ్వరుడు అవుతాడు, వేల వేల కోటీశ్వరులు అవుతారు. ఈ పేదవాడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉన్నాడు. అంత దుర్మార్గులు కొంతమంది మన రాజకీయ నాయకులు. నేను చెప్పిందేం కాదు, ది గ్రేట్ రాజీవ్ గాంధీ ఒక మీటింగ్ లో చెప్పాడు, మన ఇండియాలో రాజకీయ నాయకులు ఎంత దొంగవాళ్ళు అంటే అని నవ్వుతూ చెప్పాడు. దొంగవాళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం, ఆడకెళ్ళి ఒక జిల్లా, ఆ నుంచి మండలం, లోపల కుగ్రామం. ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ఒక రూపాయి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రామానికి ఎలా పంపించాలి అంటే ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది. ఢిల్లీ నుంచి ఆ కిందకు వచ్చేవరకు, ఆ 100 కిలోమీటర్లు వచ్చేవరకు, ఆ కింద వచ్చి అరిగి అరిగి తరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ. ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. డైరెక్ట్ గా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి ఎందుకు వేశాడు? ఓన్లీ ఏది ఓట్ల కోసమేనా? ఓట్ల కోసమే వేసేస్తారు ఇన్ని లక్షల కోట్లు అంటే మీరు ధనవంతులు, మా కమ్మ ధనవంతులు, మా కాపు ధనవంతులు, వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా, ఓట్ల కోసమా, భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావునే? కాదుగా, చిత్తశుద్ధి, హోల్ హార్టెడ్నెస్, మానవత్వం. వాడు మల్లాడి మనిషే కాబట్టి మనకి డబ్బు ఉంది, వాడికి డబ్బు లేదు. ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమిచ్చాడు ఆ డబ్బులు? అటు ఇచ్చి వెళ్లిపోలేదా? డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు? అమ్మా, మేము పిల్లల్ని చదివించాలంటే వాళ్ళప్పుడుదా కూలికి వెళ్ళేవాళ్ళు. మీ కూలికి వెళ్లే డబ్బులు కూడా నేను ఇస్తా, నీకు ఇస్తా, పిల్లలు చదివించు. దానికి డబ్బులు ఇచ్చాడు, నాడు నుండి చదివించాడు. బూట్ల కాడునుంచి, లేసుల కాడునుంచి, బట్టల కాడునుంచి, వాటర్ ప్రూఫ్ బ్యాగు కాడునుంచి, ట్యాబుల కాడునుంచి ఇన్ని ఇచ్చింది దేనికోసం? మానవ నిర్మాణం కోసం. దీని మించిన మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఇండియాలో ఇంతవరకు జరగలా జరుగుంటే మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఓ మాట, ఎందుకంటే ఎన్నెన్నో పథకాలు పెట్టాం, సంపద సృష్టిస్తాం అన్నాడు కదా. మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నెట్లో చూడండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, అడగాబతం కూడా కనుక్కోండి. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బడ్జెట్ చూడండి. ప్రతి బడ్జెట్ లో రెవెన్యూ లోటు ఉన్నవాడివి ఎట్ట సంపదను క్రియేట్ చేయగలవు? ఎవడని అడగండి, ఎవడ సింపుల్ లాజిక్. నా ఇంట్లో రూపాయి లేకుండా నేను ఎలా బిల్డింగ్ ఉంటాను? నా ఇంట్లో పావులా కూడా లేకుండా ఎలా నేను క్రాప్ చేపించుకుంటాను? ఎప్పుడు నీ బడ్జెట్ ఆ రెవెన్యూ లో బడ్జెటే, దానికి నువ్వు ఈ సంపద అనేది లేదు. కానీ సంపద తెలియదు కదా నా పిల్లలకు, పాపం పేదలకు ఏం తెలుసు? ఇవన్నీ ఇంత మోసం చేసి ఇప్పటి వరకు ఆయన బతుకుంటూ వచ్చాడు. ఎందుకు నేను అనుకుంటున్నానంటే, ఈ అర్బన్ ఓటర్ మహాశీలకి మీరు గమనించండి, ఒక్కసారిగా ఒక ఇంప్రెషన్ పెట్టుకోకండి. ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్ అట్టొద్దు. ఏ మోసం చేశాడు జగన్ గారు మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏ మోసం చేస్తున్నాడు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి. అదే మళ్ళా మీ అర్బన్ సోదరుగా నేను అడుగుతున్నాను, ఇదే కదండి మరి వైఎస్ఆర్ కూడా చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు కదా, ఏం చేశారు? ఆంధ్రదేశంలో రైతు సోదరులు
వాళ్ళు పంటలు పండగలేకపోతే ఏదో ప్రాబ్లం వస్తే ఇల్లు బ్యాంకులో తాకట పెడతారు, ఆడపడుచులు బంగారం తాకట పెడతారు, పొలం తాకట పెడతారు, ఆ డబ్బులు తెచ్చుకొని మళ్లీ పంట పండిస్తారు, మళ్లీ అతివృష్టి, మళ్లీ అనావృష్టి, మళ్లీ పంటలు పోయి వేల 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 అప్పులు రైతుల చేతుల్లో పడిపోయి వాళ్ళు అనేబుల్ టు పే. బ్యాంకు వాళ్ళు వస్తుంటే ఇల్లు తాళం వేస్తా అంటుంటే వేలాది మంది రైతు సోదరులు పెళ్లాం బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు మహానుభావుడు ఎందరో 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 ఆంధ్రప్రదేశ్ లో. ఇది యాత్రలో వైఎస్ఆర్ గారు గమనించాడు, అన్ని చూసుకున్నాడు, అన్ని చదువుకున్నాడు. ఎలక్షన్ ముందు చెప్పాడు, అమ్మా మీకు ఇంతింతింతింత అప్పులున్నాయి, మీ నగలు మెడలో ఉన్న తాళి బొట్టు కూడా బ్యాంకులో పెట్టారు, పొలం కూడా తాకట్టు పెట్టారు, ఇల్లు తాకట్టు పెట్టారు, నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదమ్మా, డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్లి సంతకం పెట్టు, ఏలుముద్రై మీ ఇల్లు తీసేసుకోండి, మీ బంగారం తీసుకోండి, మీ పొలం తీసుకోండి అని చెప్పితే ఈయన్ను ముఖ్యమంత్రిగా గెలిపిస్తే అందరి రైతులు రైతు రుణమాఫీ చేశాడు, రుణ విముక్తులు చేశాడు. వెంటనే బ్యాంకుల్లో వేలాది మంది లక్షలాది మంది రైతులు రైతు సోదరులు బ్యాంకులకు వెళ్లి ఇట్లా ఎలుముద్ర వేయటం, డాక్యుమెంట్లు ఇంటికి తీసుకెళ్లిపోవటం, ఇంతకు ముద్రలేయటం, ఆ ఆడపడుచుల బంగారం తీసుకెళ్లిపోవటం, ఎలుముద్ర వేయటం, పొలం డాక్యుమెంట్లు తీసుకెళ్లిపోవటం, ఒక్క పైసా కూడా రుణం లేకుండా రైతుల్ని కడదీచిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈయన చేసిన దానికి మీరు అభినందించారా? పేదల మొత్తం అభినందించారా? అప్పుడు అనలేదే రైతులకి పప్పు పిల్లలాగా నివేదిక పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని, జగన్ పెట్టిన పప్పు బిల్లాలకి ఈ పెట్టిన పప్పు బిల్లాలకి ఏమైనా తేడా ఉందా? మానవ నిర్మాణం, మానవ నిర్మాణం. ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించారు. ఓ ప్రభుత్వం ఉంది మన కోసం, మనం ఓటేసాం కాబట్టి ఆ ప్రభుత్వం మనకు జవాబుదారి, మన కష్టం వాడు తీర్చాలి, మన నష్టం వాడు తీర్చాలి, మన కళ్ళీళ్ళు వాడు తుడవాలి. అదే కాన్సెప్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. అదే ఇంట్లో పిల్లవాడు చదువుకోకపోతే, ఇంగ్లీష్ రాకపోతే, ఉద్యోగం లేకపోతే గుడిసె గుడిసెగా ఉంటుంది, రోగం రోగంగా ఉంటుంది, ప్రాణం ప్రాణంగానే పోతుంది. కాబట్టే నాడు నేడు, కాబట్టే ఆరోగ్యశ్రీ. దయచేసి ఇంతకంటే మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 100% చాలా జెన్యున్ గా మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా చెబుతున్నా, హీఈస్ వెరీ వెరీ సిన్సియర్. పేదల పట్ల చాలా కనసం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైనా మీ ఎంక్వైరీ చేసుకోండి, ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో మీరు చాలా చూసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏం చేశారు, చంద్రబాబు గారు ఏం చెప్పారు ఏం చేశారు, మీరు క్వశ్చన్ చేసుకోండి సార్, ఆన్సర్ మీకే తెలుస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.